మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రజాపాలన దరఖాస్తుదారులకు అలర్ట్, వారితో జాగ్రత్త సుమి, లేకుంటే ఇల్లు గుల్లే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన ముగిసింది. 10 రోజుల పాటు స్వీకరించిన దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ లో ఎంటర్ చేసి వాటి నుంచి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయనున్నారు. ఈ ప్రక్రియను కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇంతలోనే సైబర్ నేరగాళ్లు వారి చేతివాటం చూపించేందుకు సిద్ధమయ్యారు. అమాయక ప్రజలకు ఫేక్ కాల్స్ చేసి కాస్తో కోస్తో దాచుకున్న సొమ్మును కూడా దోచుకునేందుకు చేస్తున్నారు. తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల్లో మొత్తం 1,25,00,000 పైచిలుకే దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ఇన్ని రోజులు ఏటీఎం, క్రెడిట్ కార్డ్, లోన్, గిఫ్ట్ ఇలా రకరకాల పేర్లతో అమాయక ప్రజలను బురిడి కొట్టించి ఖాతాలు ఖాళీ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రజలను టార్గెట్ చేశారు. 6 గ్యారంటీల్లో భాగంగా తాము ప్రభుత్వం నుంచి ఏదో ఓ పథకం ద్వారా లబ్ధి పొందాలని ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన వారందరికీ ఖచ్చితంగా అభయహస్తం ఫలాలు అందించనున్నట్లుగా రేవంత్ సర్కార్ పదే పదే చెబుతోంది. దీంతో చాలా మంది పేద ప్రజలు ఈ పథకాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీన్ని అదునుగా చేసుకున్న కొందరు సైబర్ కేటగాళ్లు లబ్ధిదారులకు ఫోన్ చేసి మీకు రేషన్ కార్డ్, ఇల్లు సబ్సిడీ, గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు మంజూరు అయ్యాయని, మీ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుందని దాన్ని చెప్పాలంటూ అడుగుతున్నారు. అలా చెప్పిన వారి అకౌంట్లో కష్టపడి కాస్తో కూస్తో దాచుకున్న డబ్బులను దోచేసుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్ పై ప్రజలు, లబ్ధిదారులు అలర్ట్ గా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అలాంటి కాల్స్ ఎవరు చేయరని, ఎవరైనా అలా ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పకూడదని సూచిస్తున్నారు. ఇలాంటి కాల్స్ ఎవరికైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు మరీ చెబుతున్నారు. నిన్నటి వరకు తీసుకున్న దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులోని అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఇందుకు సమయం పట్టే అవకాశం ఉంది. అర్హుల జాబితా సిద్ధమయ్యాక ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తోందని చెప్పారు. కాబట్టి అప్పటి వరకు ఇలాంటి ఫేక్ కాల్స్తో కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.